ఓం శ్రీ మాత్రే నమః. అపార్ట్మెంట్లలో నివసించేటువంటి వారికి సర్వసాధారణంగా చిన్న సందేహం అనేది ఉంటుంది. ఎక్కువ ప్రమిదలు పెట్టుకోవాలి అని చెప్పేసి మనసులో ఆరాటము అనేది ఉన్నా కొంతమందికి, ఎందుకనంటే టాపిక్ వచ్చినప్పుడు అందరిని అని మనం అనలేము, చాలా తప్పు. కొంతమందికి బహుశా ప్లేస్ ఉంటే ఉండొచ్చేమో, లేనటువంటి వాళ్ళ కోసం ప్రస్తుతం తెలియజేసేది. ఎక్కువ ప్లేస్ మాకు ఉండదమ్మా, మరి మేమేం చేయాలి అనుకుంటే, దీపావళి అమావాస్య రోజున కనీసంలో కనీసంగా అన్నమాట ఒక అమ్మవారి ముందు అంటే పూజా మందిరంలో చక్కగా పద్మం ముగ్గు వేసుకొని 11 ప్రమిదలు అనేది పెట్టి, ఎందుకోసం 11 ప్రమిదలు అన్నది కూడా ఏంటంటే, 8 దిక్కుల్లో ఉండేటువంటి దేవతలకి అంటే ఏంటంటే అష్టదిక్పాలకులందరినీ కూడా మనకు ఐశ్వర్యాన్ని ఇవ్వమని చెప్పేసి మనం ప్రార్థించటము అనేది జరుగుతుంది. సాధారణంగా కనీసం 8 దీపాలు వెలిగించటము అనేది మనకు సహజంగా ఉంటుంది, మరి అష్టదిక్పాలకులకి పెట్టాలి కాబట్టి. అలా ఏంటంటే సకల ఐశ్వర్యప్రదాయకమైన శివుడు అష్టమూర్తి. సుందరకాండలోని 8వ సర్గలో రావణ లంకలోని సర్వ సంపదలను గురించిన వర్ణన అనేది ఒకటి ఉంది. అయితే లక్ష్మీదేవికి ఇష్టమైన సంఖ్య అనేది కూడా 8. మన దిక్పాలకులు 8. ఇక రెండవ విషయానికి అనేది కనుక మనం వస్తే, మనకు జనరల్గా ఏంటంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహము అనేది సహజంగా మనం ఇంట్లో కావచ్చు, గుమ్మంలో కావచ్చు దీపం పెడితే మంచిది అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. సహజంగా చాలా మంచిది కూడా, లక్ష్మీ అమ్మవారి అనుగ్రహము కలుగుతుంది అని చెప్పేసి మనం పెడుతూ ఉంటాం. అయితే ఎక్కడ దీపం వెలిగించినా సరే దేవత ప్రీతి అనేది కలగటం అనేది ఉంటుంది. అది సెల్లార్లో పెట్టచ్చు, పార్కింగ్ లాంటి కామన్ ప్లేస్ అంటారు వాటిని, కామన్ ప్లేసుల్లో పెట్టచ్చు. శుభ్రం చేసి పిండితోటి ముగ్గులు అనేది అంటే వరి పిండితోటి ముగ్గులు అనేది వేసి దీపాలు పెట్టుకోవటం వలన శుభం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు 11 మినిమంగా చెప్పింది ఎందుకోసం అని అంటే అష్టదిక్పాలకులకి అంటే 8 అనేది సహజంగా మనం పెట్టాలి తప్పకుండా, లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన సంఖ్య. అలాగే కామన్గా సెల్లార్ విషయంగా కావచ్చు, లేదు అని అంటే ఏదైనా సరే కామన్ ప్లేసెస్ అనేది కూడా ఉంటూ ఉంటాయి, అక్కడ పెట్టడం విషయంగా కావచ్చు, కనీసంలో కనీసంగా 11 ప్రమిదలైనా వెలిగించటం మంచిది. అది కూడా మన పూజామందిరం ముందు చక్కగా పద్మం ముగ్గు వేసుకొని ఇటు సైడు అటు సైడు అంటే 2 కూడా శంఖు చక్రము అనేది కూడా వేయటం చాలా మంచిది. వేసి 11 ప్రమిదలు అనేది వెలిగించాలి. ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా క్యాండిల్ మాత్రం వెలిగించొద్దు. ఎవరైనా సరే మట్టి ప్రమిద, అది కూడా మట్టి ప్రమిద అయి ఉండాలి. మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి ఒత్తులు వేసి చక్కగా వెలిగించి వాటికి అన్నిటికీ కూడా బొట్టు పెట్టడము. బొట్టు పెట్టి పూజ అంటే ఆ రోజు దీపానికి అన్నమాట మనం పూజ చేసేది. పూజ చేసి ఇక తీపి పదార్థం నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి ఆ తర్వాత ఆ ప్రమిదలన్నీ కూడా తీసుకొని వెళ్ళి చక్కగా గుమ్మం పక్కన కావచ్చు, ఎదురుగా ఒక పార్కింగ్ ప్లేస్ కావచ్చు, ఏమన్నా ఆగ్నేయం వైపు కావచ్చు, తప్పనిసరిగా మన గృహంలో ఆగ్నేయం దిక్కున తప్పకుండా పెట్టాలి. ఆగ్నేయంలో మాత్రం తప్పకుండా అంటే వంటగట్టుకి కొంచెం అటు పక్కన, మన ఇంట్లోనే వంటగట్టుకి పక్కకి కాస్త జాగ్రత్తగా స్టవ్కి సిలిండర్కి దగ్గర కాకుండా దూరంగా ఆగ్నేయం దిక్కున మాత్రం తప్పనిసరిగా దీపారాధన అనేది దీపం మాత్రం వెలిగించి ఉండాలి. మనం వెలిగించినటువంటి దీపాలు ఒక ప్రమిదలు అక్కడ పెట్టండి. ఈ విధంగా ఏంటంటే ప్రతిరోజు కూడా ఎన్నెన్నో అంశాల గురించి తెలియచేయటం అనేది జరుగుతుంది. ముందుగా సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.